రాయల్స్ దూకుడు మీదుంది. పాయింట్ల పట్టికలో గేర్ మార్చింది. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. సమష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్ బౌలింగ్ లోను మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో అయితే ఆతుర్స అనిపించింది. జోస్ బట్లర్ కీలకంగా మారిపోయాడు. బ్యాటింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రధాన ఆయుధం అయ్యాడు. ముంబై ఇండియన్స్ పై సీజన్ లో తొలి సెంచరీ బాదిన బట్లర్ కోల్కతా నైట్ రైడర్స్ పైన తడాఖా చూపించాడు. సెంచరీ ఫీట్ ను రిపీట్ చేశాడు. 59 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్ లో బట్లర్ కు ఇది 3 సెంచరీ. ఒక సీజన్ లో 2 అంతకంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ల జాబితాలో బట్లర్ చేరిపోయాడు. ఈ ఇంగ్లీష్ ప్లేయర్ ఫామ్ రాజస్థాన్ రాయల్స్ కు అడ్వాంటేజ్ గా మారిపోయింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో ఎస్ స్పిన్నర్ చాహల్ కూడా కీలకంగా మారాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో అయితే హీరో అనిపించుకున్నాడు. ఒక్క ఓవర్ లోనే మ్యాచ్ ను మలుపు తిప్పాడు. 17వ ఓవర్ మొదటి బంతికే వెంకటేష్ అయ్యర్ ని స్టంప్ అవుట్ రూపంలో పెవిలియన్ కు పంపించాడు. 4వ బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 5వ బంతికి శివం మావి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బంతికి కమిన్స్ వెనుతిరిగాడు. దీంతో చాహల్ తొలి హ్యాట్రిక్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో క్రెడిట్ కొట్టేశాడు. మొత్తంగా బట్లర్ చాహల్ ఫామ్ లో ఉండడం రాజస్థాన్ రాయల్స్ ను సాలిడ్ టీమ్ గా మార్చేసింది.